సో ఈ సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గం గాదర్ కిషోర్ గారికి హ్యాట్స్ అప్ సార్. సో మీ గురించి నేను ఒక వార్త విన్నాను. సో మీ నియోజకవర్గంలో అడవేంల గ్రామానికి చెందిన ఒక కుటుంబానికి, పాపం నిరుపేద కుటుంబానికి, మీరు అసలు ఎలాంటి డ్రా ఎలాంటి రూల్స్ పెట్టకుండా పాపం అంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారని తెలిసింది. సో నిజంగా నేను అనేది అదే, ఎమ్మెల్యేలు ప్రజలతోని మీరు అంటే మీరు దగ్గర నుంచి చూస్తే నిజంగా అర్హత అర్హులు ఎవరు అనేది మీకు అర్థమైపోతుంది. సో వాళ్ళు అడవేముల గ్రామానికి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళ పేర్లు ఏంటంటే డబుల్ బెడ్రూమ్ జాజిరెడ్డి గూడెం మండలం అడవేముల గ్రామంలో గత 4 సంవత్సరాల క్రితం తండ్రి ఉడుము రాములు మరణించారు. అప్పటి నుంచి తల్లి ఉడుము ఝాన్సీ మతిస్థిమితం కోల్పోయి జాడలేదు. ఇద్దరు చిన్నారులు ఉడుము హర్షవర్ధన్, ఉడుము ఉడుగు తన్విష్ కుమార్ నానమ్మ సంరక్షణలో అనాథులుగా జీవిస్తున్నారు. కనీసం ఉండడానికి ఇల్లు లేని విషయం తెలుసుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ గాదరి కిషోర్ కుమార్ గారు వారి డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని ఆదేశించారు. ఈ నిర్ణయానికి గ్రామ సభలో గ్రామస్తులు అందరూ ఏకగ్రీవం చప్పట్లతో ఆమోదం తెలిపారు. మరియు వారి చొరవ తీసుకున్న గౌరవ ఎమ్మెల్యే గారికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. సో నిజంగా నేను ఇప్పుడు నేను రోజు మొత్తుకునేది కూడా అదే, ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజలకు అంటే మీరు తెలుసుకోవాలి, ఈ అంటే ఈ సర్పంచులు ఎంపీటీసీలు ఉప సర్పంచులు గ్రామ శాఖలు కొందరు మిమ్మల్ని ఎమ్మెల్యేలని మంత్రుల్ని తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉన్నది ఈ స్కామ్ ఈ స్కీములు ఈ పథకాల వల్ల. సో ఇప్పుడు ఎమ్మెల్యే గారు సో ఇంత అసలు వాళ్ళు కనికరించి ఎమ్మటే లేదు వాళ్ళకు డ్రాగి ఏం వద్దు, ఖచ్చితంగా వాళ్ళు నిరుపేదలు, తండ్రి చనిపోయిండు, తల్లిని మతిస్థిమితం కోల్పోయి, చిన్న పిల్లలు మతిస్థిమితం కోల్పోయి తల్లి ఎక్కడో వెళ్ళిపోయింది, జాడలేదు, నాయనమ్మ పాప ముసలమ్మ సంరక్షణలో వాళ్ళు భక్తులు వాళ్ళకి ఇల్లు కూడా లేని పరిస్థితిలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు. సో మీ నియోజకవర్గంలో మీరు ఈ పని చేసినందుకు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినందుకు మా యొక్క ఎస్ఎంఎక్ ఛానల్ ద్వారా మీకు చాలా హ్యాట్స్ అప్ సార్, ధన్యవాదాలు. ఎందుకంటే మళ్ళీ ఈ విషయం కూడా చెప్తున్నా, నేను ఆ మధ్యన ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారికి తుంగతుర్తిలో అడ్డు లేదు అంటే ఇప్పటి వరకు కూడా పోటీ లేదు, ఖచ్చితంగా కిషోర్ గారు గెలుస్తున్నారంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరు నాయకులే కార్యకర్తలు ఏహా మీరు చెప్పేది ఇంద్రాబాయ్ మా కిషోర్ గారు గెలుస్తాడు మీరు ఏమన్నా మాకు అంటే మొన్న జరిగిన ఒక చిన్న డిస్కషన్లో ఏహా మీరు మాకు భయపడ్డరు, మీరు మాకు భయపడి ఇప్పుడు కిషోర్ గారు గెలుస్తారు అని చెప్తారు అని చెప్పారు. నేను నా ఛానల్లో మార్నింగ్ న్యూస్ స్టార్ట్ చేస్తున్నాను, ఇప్పటి నుంచి కూడా తుంగతుర్తిలో గాదర్ కిషోర్ గారు గెలుస్తారు, ఆయనకు పోటీ అనేది ఎవరు ఉండాలా ఎవరు లేరా అభ్యర్థుల కాంగ్రెస్ వాళ్ళు అభ్యర్థులు ఎంపిక చేయలేకపోతున్నారు కాబట్టి, సో అతనికి పోటీ అనేది కిషోర్ గారికి పోటీ అనేది తక్కువ ఉంది కాబట్టి, సో మళ్ళీ ఆయన అభివృద్ధి కూడా చేసిండు, ఇప్పుడు ఈ పథకాలు కూడా ప్రజలకి ఇట్లా ఆయన పథకాలు కూడా చూసి జర అర్హులు ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర ఆయన దృష్టి వరకు పోతే ఖచ్చితంగా అర్హులు ఉన్న వాళ్ళకి పథకాలు ఇస్తుండు, ఈ స్కీములు ఇస్తుంది కాబట్టి గెలిచే అవకాశం ఉందని నేను తెలుసుకున్న సర్వే ప్రకారం తెలిసింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇక మీ బీఆర్ఎస్ నాయకులు ఏదో మీకు భయపడి మేము ఏదో ఉత్సవోసుకొని గడగడ ఉనికి కిషోర్ గారు గెలుస్తారని చెప్పలేదు, నిజంగా మాకు ఆయన గెలుస్తారనే ఉద్దేశం ఉంది. సో చూసి దీనికి ఈరోజు మీరు కేటాయించిన డబుల్ బెడ్రూమే డబుల్ బెడ్రూమే నిదర్శనం. సో ఈ సందర్భంగా మా యొక్క ఛానల్ ద్వారా మీకు యాడ్సప్ సార్ అందరు ఎమ్మెల్యేలైన మంత్రులైన జర చూడండి, కిషోర్ గారు ఇంత మంచి నిర్ణయం తీసుకోండి అనేది చాలా చాలా గొప్ప విషయం. సో నేను ప్రతిరోజు కూడా ఇదే మొత్తుకుంటున్నా, ఎమ్మెల్యేలు ఈ సర్పంచులు ఎంపీటీసీలు ఉప సర్పంచులు గ్రామ శాఖలు వీళ్ళు ఏంటంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏదో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎడ్ చేసిన వాళ్ళకు వాళ్ళకి వాళ్ళకి కింద జోకేటోళ్ళకు వాళ్ళ ఫోటోలు అంటే ఈ సర్పంచులు ఎంపీటీసీల ఫోటోలు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళ గురించి మా అన్న పులి మా అన్న టైగర్ అని వాళ్ళని జోకేటోళ్ళకి ఇప్పిస్తున్నారు కానీ నిజంగా అర్హులకు అందట్లేదు కొన్ని కొన్ని ఏరియాలో. సో మీ నియోజకవర్గంలో ఈ జాజిరెడ్డిగూడెం మండలం ఈ అడవేముల గ్రామంలో వారి యొక్క నిరుపేద కుటుంబానికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినందుకు నా యొక్క ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్.